చిన్నప్పటి నుంచి ఇదైతే పెద్ద ట్రిక్ అండి, ట్రిక్ అండ్ అది ఒక రకమైన ఆట ఇది. ఒక్కటి కూడా ఒక రింగ్ కూడా ఒక దాని 10 రూపాయల మీద పడదు, ఒక సబ్బు బిల్ల మీద పడదు, ఏటి రాదండి. 10 రూపాయలకి 10 ఇస్తారు, ఇప్పుడైతే తగ్గినాయి, 10 రూపాయలకి 5 ఇస్తున్నారు ఈ రింగులు. ఒక్కటి కూడా పడదనమాట. ఇక్కడ ఒక కమెడియన్ వస్తారండి, చూడొచ్చు మీరు అతననే మాటలు చూడండి, ఏం మాట్లాడతారో విందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అతను సంబర పడిపోయి ఒక సబ్బు బిల్ అయితే దొరికేసింది. సబ్బు బిల్ వద్దు నాకు 10 రూపాయలు ఇచ్చే అంతే, 10 రూపాయలు తీసుకొని మళ్ళీ ఒక 5 గొలుసులు అయితే తీసుకున్నాడు రింగులు. ఇంకా ఇందాకలు అతను అన్నట్టు భూమి మీద వేస్తాడు, ఆ పెట్టి మీద వేస్తాడు, అతని ఇష్టానికి వదిలేశారనమాట. సో అట్లా ఈ ఆట అయితే చాలా ఆనందం కలిగించింది నాకైతే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా వరకు ఈ ఆటను చూసేవాడినే కానీ ఎప్పుడూ వేయలేదు. ఎందుకంటే మనకి ఉన్న పైసలు అండ్ మనకి ఇచ్చిన పైసలు ఇవన్నీ ఏంటంటే ఏదైనా తిందాము లేదంటే ఇంకేదైనా చేద్దామని అనిపించేది, కానీ ఆ రంగుల రత్నం ఎక్కేద్దాం లేదా ఎక్కేద్దాం తొక్కేద్దాం ఇలాంటివి అయితే ఏమి ఉండేవి కాదండి మనకి. సో అంతంత మాత్రం ఉండేవి మన దగ్గర మెయింటెనెన్స్కి. సో అట్లా అట్లా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదే జాతరలో మీరు గమనిస్తే ఇట్లా కీ చైన్లు చాలా చాలా అంటే చాలా కీ చైన్లు ఉన్నాయి. ఇక్కడ మన హీరోలు అయితే రెడీ అయిపోతున్నారు కళార్థాలు కొనేసి, దాన్ని ట్రైల్ వేసుకొని ఆహా ఆహో అన్నట్టు అట్లా ఎట్లా ఎట్లా అట్లా చూస్తున్నారనమాట. చాలా సంబరపడుతూ తారసు పడుతూ కొంటున్నారు కళార్థాలు. అండ్ ఇక్కడ మన బామ్మ అయితే వచ్చేసింది, మన బామ్మ మాటలు విందాం రండి, సరదాగా ఉంటుంది. ఎక్కువ తిన్నగా ఏంటి కాదు వాళ్ళు తిప్పుతారు. ఈ బామ్మతో మనం మాట్లాడిన మాటలు చాలా కామెడీ అనిపించినాయి నాకు కూడా. ఇలాంటి అమ్మమ్మ కానీ బామ్మ కానీ ఇట్లా నాన్నమ్మ కానీ ఉంటే బాగుండు అనిపించేది ఆ క్షణంలో, కానీ వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అనమాట. ఎక్కేస్తాను పద పద మాదల్లా ఊర్లో. ఆ బామ్మ నేను ఇంతలా మాట్లాడుతున్నాను అనేసి తను ఏమనుకుంటుంది అంటే పక్కింటి వాళ్ళు లేదంటే వాళ్ళ ఇది వాళ్ళు వాళ్ళ ఊరు వాళ్ళు అనుకుంటుంది. తనకు తెలియని విషయం ఏంటంటే మాది ఆ ఊరు కాదని. నా బాధ ఏంటంటే మా వాళ్ళు తప్పిపోయారు, ఎక్కడ ఉన్నారో నాకు తెలియట్లేదు. సో ఇప్పుడు ఎత్తుక్కునే ప్రాసెస్లో అయితే ఉన్నాను నేను. కమాన్ చూద్దాం రండి ఎక్కడ ఉన్నారో. వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళు ముందున్నారంట, ఇప్పుడు అలా చూద్దాం రండి ముందుకు వెళ్ళి. ఈ శ్రీరామనవమి జాతర అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అట్లా మా అమ్మ అయితే ఏదో అక్కడ కొనాలని ట్రై చేస్తుంది, చూద్దాం రండి ఏం కొంటుందో ఏమో. మరి ఇక్కడ సామాన్లు అన్నీ కనిపిస్తున్నాయి, అట్లాగే పూజ సామాన్లు కూడా అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం మా మమ్మీ ఏమంటుందో ఏమో, దగ్గరికి అయితే వెళ్దాం. కమ్ ఆన్ గైస్, కంటిన్యూగా చూసేయండి. ఫైనల్లీ మా అమ్మ షాపింగ్ అయితే అయిపోయింది, పిల్లలు అన్నారు అక్కడ బాత్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనేసి, అంటే వాళ్ళు ఎక్కుతామన్నారు బాత్ పైకి. ఇట్లా చూసుకుంటే ఇదంతా బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి, మొత్తం ఫ్లోర్ మొత్తం బురద బురద అండి, ఎందుకంటే అంతకుముందు వర్షం పడింది కాబట్టి. సో మొత్తం మనకి బంక బంక అదేంటే మొత్తం బెల్లం పాకంలాగా అంటేస్తుంది కింద. సో ఇవన్నీ తప్పించుకుంటూ అలా 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 ముందుకు పోయామన్నమాట. మన కాళ్ళంతా బురద అయిపోయింది, తర్వాత కారులో కూడా బురద అయిపోయింది.
సో అట్లా ముందుకు పోదాం రండి. పిల్లలు ఏమన్నారంటే సరదాగా ఫస్ట్ రంగుల రాత్నం ఎక్కుదాం అనుకున్నారు. రంగుల రాత్నం అంతా కళ్ళు తిరిగేస్తాయి, కొంచెం డేంజరస్ అనేసి ఇంకా ఇది కాకుండా మనం ముందుకు పోదాం అనేసి ఇంకా బాత్ అయితే ఎక్కించాము. కానీ రంగుల రాత్నం అయితే చూడడానికి చాలా రంగురంగులుగా లైట్లతో మంచిగా మెరిసిపోతుంది అనమాట. అంతా బార్ లైట్లు పెట్టారు, చాలా అందంగా ఉంది. సో మనమైతే ముందుకు పోదాము. అక్కడ బాత్ అయితే ఉంది, బాత్ ఎక్కి రంగుల రాత్నం ఎక్కిన వాళ్ళు వాళ్ళ పక్కనే ఉండి అంటే వాళ్ళ రిలేటివ్స్ అలా ఉండి దానిపైకి చూస్తూ ఉంటారనమాట, ఇట్లా ఎంజాయ్ చేస్తూ. సో కింద ఫ్లోర్ మొత్తం తడిచిపోయింది, బురద బురద అనమాట ఇదంతా. సో మనం ఫైనల్గా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం బాత్ కోసం. సో మన ఫ్యామిలీ టికెట్లు తీసుకుంటుంది. సో పిల్లలతో పాటు నేను మా బ్రదర్ ఎక్కాము దీనిపైకి. అండ్ చాలా రైడ్ అయితే ఎంజాయ్ చేసాము, కానీ కొంచెం రిస్కీ అనిపించింది ఎందుకంటే బాగా ఊపేస్తుంది అనమాట బాత్. బాత్ తాగేసిందేమో మరి ఆల్కహాల్. అట్లా లోపలికి ఎంట్రన్స్. సో అట్లా పిల్లలు పిల్లలతో పాటు నేను వీడియో తీయడానికి అయితే వెళ్ళాను. ఇట్లా ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాత్ బాత్ అనుకుంటూ బాత్ ఎక్కేటప్పుడు అంటే బాత్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు మా బాబీ అండ్ లిఖిత అయితే చాలా సంతోషం వ్యక్తం చేశారనమాట. ఆ స్టెప్స్ ఎక్కుతుంటే మేము దాంట్లో ఊరేగుతాము అటు ఇటు తిరుగుతామనే ఫీలింగ్ అయితే చాలా ఉంది వాళ్ళకి. ఏదేమైనా జాతరకి వెళ్ళామంటే పిల్లలతో వెళ్తేనే సరదా అండి, మనం వెళ్తే అంత ఎంజాయ్ చేయలేమనమాట. చూడండి దూసుకుంటూ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇది. ఇదైతే బాత్ ఉందో ఈ బాత్ మీద మనము మన పిల్లలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ రైడ్ అయితే. సో ఎలా ఉంటుందో అది కూడా వీడియో తీస్తాను చూడండి. ఇక్కడైతే ఎడ్జ్లో ఉన్నాం కదా, ఇక్కడ ఏదైతే రాడ్ ఉందో దీనికి తగిలినట్టు వెళ్తుంది అనమాట. చాలా ఇసురుతుందండి, ఇదైతే నాకు చాలా భయం వేసింది తగులుతుందేమో అనేసి. చూడొచ్చు మీరు ఇప్పుడు తగిలే విధానం చూడండి ఎట్లా తగులుతుంది అనేది. ఆ ఎదురుగా నించున్నప్పుడు నాకైతే ఇట్లా మెల్లిగా వస్తున్నట్టు వస్తుంది కదా, అది చాలా స్పీడ్గా వస్తుంది. మనం స్లో మోషన్లో తీసాము ఇక్కడ. సో చూడండి అట్లా జనాలు మెల్లగా వెళ్తున్నారు, కానీ లాస్ట్లో ఇది చూడండి చాలా జస్ట్ ఒక 1 ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా తగులుతుందేమో అని ఫీలింగ్ అయితే మనకు వస్తుంది చూడండి. అంతలాగా నాకైతే గుండె దడదడదడ కొట్టేసింది అనమాట దగ్గరకు వచ్చేసరికి. ఇట్స్ యువర్ టర్న్ అన్నట్లుగా. సో ఇదైతే వెహికల్ ఆపారు, ఇంకా నేను బాబీ లిఖిత బ్రదర్ అయితే ఇంకా ట్రై చేస్తున్నాం ఎక్కడానికి. సో మేమైతే ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నాము ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది. కొంచెం ఎగ్జైట్మెంట్గా అయితే బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాము. సో వీళ్ళు బాగా సెట్ అయిపోయారు సీట్లో. సో మనమైతే ఇప్పుడు ప్లేస్లో మనం బ్యాక్ సైడ్ కూర్చోవాలనుకుంటున్నాము. సో కమాన్ ఎంజాయ్ చేద్దాం రండి. లిఖితా 415 అటండి కోడ్ 415 అన్నాడు కోడ్ అంటే 415 అంటే స్టార్ట్ చేయమన్నట. సో ఆల్మోస్ట్ అందరూ అయితే సిట్టింగ్ అయితే వేసేసారు, టికెట్లు తీసేసుకొని అందరు కూర్చున్నారు. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు చేస్తారు అనుకుని జస్ట్ ఎక్కి ఒక 5 నిమిషాలు కూడా కాలేదు వీళ్ళందరూ చాలా ఆత్రంగా అయితే వెయిట్ చేస్తున్నారు. సో కమాన్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం అనేది ఈ క్లిప్లో అయితే మీరు చూస్తారు. కంటిన్యూ చేయండి వీడియో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాము. కానీ ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే ఒక్కసారి ఇట్లా ఊపేసింది అనమాట. ఎక్కడైతే క్రాస్ వంపు ఉంటుందో అక్కడ బాగా ఊపేస్తుంది. సరైన అలర్ట్గా లేకపోతే ఒక పర్సన్ అట్లా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కొంచెం డేంజరస్ రైడ్ అనే చెప్పొచ్చు, కాకపోతే పిల్లలతో మనం ఎంజాయ్ చేసాం అనమాట. దాన్ని మధ్యలో పెట్టుకో
మీరు ఇక్కడ చూసుకుంటున్నట్లు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఈ రైడ్ అయితే మన పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి ఈ బాత్ మాత్రం మామూలుగా వెళ్ళట్లేదు జమ్మున వెళ్తుంది వంపి ఎక్కడైతే ఉందో అక్కడ జబ్బున గుద్దుతుంది అన్నమాట ఈ గుద్దే ప్రాసెస్లో ఒక మనిషి అయితే నార్మల్గా కూర్చుంటే అటు ఇటు పడిపోవచ్చు కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే గట్టిగా పట్టేసుకుంటున్నామన్నమాట సో ఈ రైడ్ అయితే చాలా బాగుంది ఇట్ ఈస్ లైక్ సేమ్ రైల్ లాగే ఉంది రైలు పట్టాల మీద ఎలాగైతే వెళ్తామో కాకపోతే ఒంపు దగ్గరగా ఒంపులు ఒంపులు ఉండబట్టి సో మనకు ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే వస్తుంది ఓల్డే అయిపోయిందండి ఇంతవరకు మనం ఎంజాయ్ చేసాం చాలా అంటే చాలా ఇంకా మనం కట్టిన పైసలకి ఇంతే అని అన్నారు వాళ్ళు సరేలే ఇంతలే ఏముంది అనుకుని మనం వెళ్ళిపోయాం ఇంకా ఇవన్నీ బొమ్మలు చూసుకుంటున్నాం అన్నమాట ఇంకా ఈ పిల్లలు అది ఇది అనుకుని మా బాబు అయితే కుక్కిలే రోడ్కొన్నాడు జేసీబీ తర్వాత ఇక్కడ ఒక ఆవు అయితే కొందమనిషి ప్రయత్నిస్తున్నారు ఈ ఆవు కొనే ప్రాసెస్లో ఆ ఆవు కింద ఉండే పెయ్యి వచ్చేసి దూడ ఏదైతే ఉంటుందో అది ఎలక పిల్లలాగా ఉందన్నమాట సో అది మరి నచ్చలేదన్నమాట ఆవు ఆవులాగా ఉంది దూడ వచ్చేసి ఎలక పిల్లలాగా ఉంది ఇట్స్ నాట్ లుక్ లైక్ ఆవు అండ్ ఎలక సారీ దూడ అన్నట్టు అట్లా ట్రీట్ చేశారు మమ్మీ వాళ్ళు సో ఫైనల్లీ అక్కడైతే ఆవు కొనలేదు అట్లా ఏదో షాపింగ్ చేద్దాం అనుకున్నారు కానీ ఏవేవో తినేవి కొన్నారు శనగలు కానీ ఖజ్జూరము నెక్స్ట్ బాల్స్లు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి సో థ్యాంక్ యూ సైనింగ్ అవుట్